రెండు భారీ ప్రాజెక్టులు, ఇద్దరు బడా హీరోలు. బాక్స్ ఆఫీస్ బరిలో ఢీకొంటే ఎలా ఉంటుందో తెలుసా? అదే జరిగింది డంకీ సలార్ విషయంలో. నిజం చెప్పాలంటే అది మామూలు పోటీ కాదు. ఈ ఏడాది పఠాన్ జవాన్ రెండు హిట్లతో బాక్స్ ఆఫీసులను ఏలుతున్న ఓ కింగ్ కాన్, ఆదిపురుష్ వంటి డిజాస్టర్ మూవీతో వచ్చిన డైనోసర్ మధ్య నెలకొన్న వార్ ఇది. షారుఖ్ ఖాన్ ముందు ప్రభాస్ తేలిపోతాడన్న బాలీవుడ్ మీడియాకి, అక్కడి సినీ ప్రముఖులకు సలార్ మూవీతో ప్రశాంత్ నీల్ పెద్ద షాక్ ఏ ఇచ్చాడు. సినిమా వైల్డ్ రేంజ్ లో హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసి డార్లింగ్ ఫ్యాన్స్ అసలైన క్రిస్మస్ చేసుకుంటున్నారు. ఇది కదా ఇన్నాళ్ల నుండి రెబల్ స్టార్ నుంచి కోరుకున్నది అని ఆనందంలో గంతలేస్తున్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ డంకీకి సలార్ మూవీ స్ట్రాంగ్ డంకీ ఇచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు. డంకీ సలార్ ఈ రెండు సినిమాలు కొన్ని గంటల తేడాలో విడుదలయ్యాయి. అయితే డంకీ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక వాయిదాలు పడుతూ ఎటకేలకు థియేటర్లకు వచ్చిన సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ ను దున్నేస్తుంది. అమెరికా దుబాయ్ తో పాటు ఇండియా వ్యాప్తంగా బెనిఫిట్ స్పెషల్ షో కలెక్షన్ కోత కోస్తుంది. అయితే ఇది ఊహించినదే అయినప్పటికీ అభిమానుల్లో కాస్త టెన్షన్ కూడా నెలకొంది. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా షారుఖ్ కి ఉన్న క్రేజ్. వైఫల్యాలే చూడనటువంటి డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో మూవీ తెరకెక్కడం, అయినప్పటికీ తమ సినిమాలపై నమ్మకంతో విడుదల చేసేందుకు సిద్ధమైంది సలార్ టీం. తొలుత డంకీ సలార్ ఒకే రోజు విడుదల కావాల్సి ఉంది. డిసెంబర్ 22నే థియేటర్లలో సందడి చేస్తామని చెప్పింది డంకీ చిత్ర యూనిట్. ఇక్కడే మొదలైంది అసలు సిసలైన బాక్స్ ఆఫీస్ వార్. ఇంతలో ఈ మూవీ వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తలను ఖండించిన డంకీ టీం ఆ రోజే వస్తామంటూ చెప్పి ఆ తర్వాత డిసెంబర్ 21కి రిలీజ్ డేట్ మార్చుకుంది. అలాగే డంకీ ఎప్పటి నుంచో సినిమా ప్రమోషన్స్ చేసుకుంటూ వస్తుంది, కానీ సలార్ మూవీ మాత్రం ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా డైరెక్ట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో అసలు టెన్షన్ మొదలైంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఓవర్సీస్ పరంగా కొన్ని చోట్ల ప్రభాస్ మేనియా కనబరుస్తూ ఉంటే మరికొన్ని చోట్ల షారుఖ్ హవా నడిచింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ బీటౌన్ సలార్ మూవీపై విషం కక్కడం ప్రారంభించింది. దీంతో నార్త్ వర్సెస్ సౌత్ అన్నట్లుగా తయారైంది. అలాగే సలార్ కు అన్యాయం చేస్తూ ఉత్తరాదిలో పలు థియేటర్లు డంకీకి కేటాయించడం, షారుఖ్ ఖాన్ నేరుగా మల్టీప్లెక్స్ ఓనర్లకు ఫోన్ చేసి సలార్ మూవీకి థియేటర్స్ ఇవ్వద్దు అని చెప్పాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పెద్ద హీరో ఫోన్ చేయడంతోనే పీవీఆర్, ఐమాక్స్, మీరస్ మల్టీప్లెక్స్ చైన్స్ డంకీ మాత్రమే థియేటర్లో ఆడించాలని నిర్ణయం తీసుకున్నారు. డంకీ మూవీ విడుదలై యావరేజ్ స్టాక్ తెచ్చుకుంది. తొలి రోజు డంకీ కేవలం గ్రాస్ కలెక్షన్ 95 కోట్లు మాత్రమే కొల్లగొట్టినట్లు టాక్. కానీ ప్రభాస్ మేనియాతో బెనిఫిట్ స్పెషల్ షో ద్వారా కేవలం బుక్ మై షోలో 45 కోట్లు వసూలు అయినట్లు తెలుస్తుంది. ఇంకా నేరుగా థియేటర్లకు వెళ్లి చూసినవి, థర్డ్ పార్టీ బుకింగ్స్ అయినవి లెక్కించాలి. ఈ లెక్కలు కూడా బయటికి వస్తే సలార్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు. ఇప్పుడు సలార్ మూవీకి వస్తున్న టాక్ తో నార్త్ ఇండియాలో అనేక థియేటర్లు ఈ సలార్ కి షిఫ్ట్ అవుతున్నాయట. మొత్తానికి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సౌత్ ఇండస్ట్రీపై విషం కక్కడం, సలార్ మూవీకి థియేటర్స్ ఇవ్వకపోవడం వంటివన్నీ కూడా సలార్ మూవీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీంతో బాలీవుడ్ కి ప్రభాస్ సలార్ ఎక్ స్ట్రాంగ్ ధమ్కీ ఇచ్చి పడేసింది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.